వేరుశనగ వల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశనగ గుడ్డు కంటే 2.5 రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది. వేరుశనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్, బొరాన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల విటమిన్ ఇ, పాలిఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే ఇందులో కొవ్వు శాతం కాస్త ఎక్కువ కాబట్టి క్యాలరీస్ కూడా అంతే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశనగను మించిన ఔషధం లేదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మాంసకృత్తులు వీటి నుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి పటిష్టమవుతుంది. వార్ధక్యపు ఛాయలను దరి చేరనివ్వదు. గుండె జబ్బుల్ని నివారించే కొన్ని రకాల మందుల్లో వేరుశనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 50% మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఆర్థరైటిస్ నివారణలో సైతం వేరుశనగ పప్పులు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి. ఇవి పొర చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయి. వీటిలో సుమారు 70% సాచురేటెడ్, 15% పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నప్పటికీ మోనోఫ్యాట్స్ వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.